అమ్మాయిని మానభంగం చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ అమ్మాయి కావాలని నా మీద వచ్చి పడింది. అయితే అమ్మాయి కావాలనే తన బట్టలు తానే చింపుకుని మీ మీద వచ్చి పడిందంట, అంతేనా? అవును యువర్ ఆనర్, దయచేసి ఈ ముత్తాయి మాటల్ని గమనించండి. ఏ కబురు పిలుపు లేకుండా ఈ పెద్ద మనిషి ఆ ఇంట్లో దొరపడ్డాట. అన్యం పుణ్యం ఎరుగిన ఆ కన్నెపిల్ల తక్షణమే తన బట్టల్ని తానే చించేసుకుని గోలు గోలు నేర్చిందట. చాలా బాగుంది. ఆగండి, ఏ పిలుపు లేకుండా నేను అక్కడికి వెళ్ళలేదు. రేఖ స్వయంగా ఫోన్ చేసిన నన్ను అక్కడికి రమ్మంటేనే వెళ్ళాను. ఓ, రేఖాదేవి పిలిచిందా? ఏమండి రేఖాదేవి గారు, ఈ ముత్తాయికి మీరు స్వయంగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచారా? నిజం చెప్పండి. మీరు నమ్ముకున్న దేవుడి మీద ప్రమాణం చేసి ఈ న్యాయస్థానంలో నిల్చున్నారు. ఆ దైవ సాక్షిగా మీ మనస్సాక్షిగా చెప్పండి, ఈ నేరస్తుడికి మీరు ఫోన్ చేసి పిలిచారా? దయచేసి చెప్పండి. నేను ఫోన్ చేయలేదు. ఇంజనీర్ కుమారి సుజాత అనే అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించినందుకు నువ్వు శిక్షింపబడ్డావు. చూడ్డానికి పెద్ద మనిషిలాగే ఉన్నావు, కానీ సిగ్గు శరం లేని నీచమైన పని ఎందుకు చేశావు? చూసే కళ్ళకది అబద్ధం, కానీ వినే చెవులకది నిజమైంది. ఈ న్యాయస్థానానికి కళ్ళు లేవుగా. కళ్ళు మూసుకుపోయిన ప్రతి నేరస్తుడు ఈ మాట అంటాడు, కానీ కళ్ళు తెరిపించడమే మా డ్యూటీ. మిస్టర్ శేఖర్, ఈ క్షణం నుంచి నువ్వు ఒక ఖైదీవి. నువ్వు అనుకున్నట్టుగా న్యాయస్థానానికి కళ్ళు లేకపోయినా మా జైలు గోడలకి 2000 కళ్ళున్నాయి. జాగ్రత్తగా ఉండు. చాలా థ్యాంక్స్ సార్. కానిస్టేబుల్, ఇతనికి మన జైలు బట్టలు ఇచ్చి లోపలికి పంపించు. 10వ నెంబర్ గది. నాయుడు ఇంటి కడ నల్ల తుమ్మ చెట్టు కడ నాయుడే మన్నాడే బుల్లి అప్పనా గుండెలు మన్నాడే బుల్లి అప్పనా గుండెలు మన్నాడే అప్పనా నడ్డి విరిగిందా? చేతులు సచ్చుపడ్డాయా? ఇలా వచ్చి తొందరగా పట్టు, లేదా మళ్ళీ గురువు గారు నెత్తి మీద కొట్టాడంటే నీ తల తాళం బొక్కవుద్ది. నాకు చెప్పినప్పుడు ఎక్కడో తాళం కనపడితేనే ఈ గున్నాగారి మేడం, లేకపోతే గురువు. మరి మనం అట్ట కాదే, జేబు లేకుండా జేబు కొట్టేస్తాం. మన చెయ్యి ఎంత సురుకు, ఒంటి మీద చెయ్యేసామంటే నరమానవుడు నరాలు స్వర్గంలో రంపలాగా సిక్కర్ మే రక్క చెత్తకుండి మాటలు చెప్పి నాకే మస్కా కొడుతున్నావా? అక్షరానికి అతను పచ్చి నిజం గురు. నేను నిజంగా గొప్పండి, నీ చేతులు గొట్టు. ఓ బాబాయ్ పాపల స్వామి, జేబులు గోకే గొట్లెంగాడికి ఇనప తలుపుల్లాగే మగాడికి తేడా చాలా ఉంది. మనకు మనమే సాటిరా ట్రియా. గుండెలుంటే మాత్రం గురువు గారు కూర్చునే గద్దె, ఆ గద్దె మీద కూర్చుంటాడా గురువు? ఏసైనా ఈ సీటు మా గురువు గారిది, మర్యాదగా దిగు. ఎక్కపోతే కోటానంటే ముక్కు పాల సముద్రం అయిపోతుంది. పాల సముద్రం అయిందా రక్త సముద్రం అయిందా? సిక్కర్ మే రక్క. ఇదేదో గట్టి కేసులా ఉంది. ఎలా ఉంది ఆరోగ్యం? నిన్ను సింహాచలం కొండ ఎక్కించమంటుంది. సిక్కర్ మే రక్క. చెప్పు వాళ్ళ చెడగొట్టు, ఏం చేస్తాను? నా మీద ఎవరు చేయి చేసుకోలేదు. అయితే మన మీద నిప్పులేంటి? నేనే తూలిపడ్డా. ఓహో, అలాగే సార్. గురు కొత్త కేసు గట్టి కేసే. గట్టి కేసు ఏమిటి? రత్తయ్యా మనకు తగ్గ కేసే. అతను మనలాంటి కేడీ మాత్రం కాదు. మనం కేడీలా? వాడి బాబు కేడీ. వాడి ప్రాపర్టీ చూడు మిస్టర్, దెబ్బకు దెబ్బ తీరిపోయింది, గొప్పకు గొప్ప మిగిలిపోయింది. ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్, చచ్చేదాకా ఫ్రెండ్స్. మన పేరు రంగ. కలుపు చేయి. పథకాలు వేయడంలో మన బుర్ర బంగారు పథకం. దోపిడీలు కూలీలు మనకు మంచినీళ్ళు. కానీ నన్ను నమ్మిన వాళ్ళకి మాత్రం కొబ్బరి నీళ్ళు. ఎంతో మంది గ్రేట్ పీపుల్స్ మన చేతుల మీదే ఘనంగా వెళ్ళిపోయారు. ఓడిచానంటే చాలు నీటుగా ఫోటో తీసినట్టు వెళ్ళిపోతుంది ప్రాణం. కానీ ఒక్కసారి గురి తప్పింది, మన పేటుకు లైట్ తక్కువైంది, ఈ కటకటాల్లో వచ్చి పడ్డాను. ఒంటరిగా ఎలాగా అనుకున్నాను, కానీ ఇంతలో ఈ శిశువులంతా చేరారు. వీడు పదమ శిశువు, పేరు చిన్న. అవును సార్, ఇందుగలడం లేదని సందేహం వలదు. జోడు అక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, అంతేకాదు జోబులోనే ఉంటాడు. మాత్రయ్య చూసారా, ఒక క్షణంలో కొట్టేశాడు. జేబు శ్రీ అనమాట. ఎస్ సార్. ఇక రెండో శిశువు ఇనపశ్రీ. దేశంలోనే పెద్ద కేసు. ఇనప తలుపులంటే మనోడికి మిఠాయి ఉండాలి, నొక్కుతాడు, లాగేస్తాడు. అంతే కదండి, మావాడి దూర్పిన్నే కళ్ళు. లోపల తలుపు లేకపోతే బయట తలుపులు కూడా ముట్టుకోడు, మడిగట్టు పోయిపోయి చేస్తాడు. చాలా సంతోషం, కానీ మీకు తెలిసిన విద్యలేవి నాకు రావు. దానికి తగ్గ పునాది నాకు లేదు. నేను ఇంజనీర్. ఇంజనీరా? మరి చచ్చిపోతులు ఎలా పడ్డావు? దురదృష్టానికి కారణాలు కూడా ఉంటాయి, కానీ అదృష్టం మన చేతుల్లోనే ఉంది. ఈ ఏళ్ళ నుంచి మేమంతా నీ బాధి కాకమండి. ఇక్కడ నీ సుఖానికి ఎలాంటి లోటు రానియం బాబు. నాకు కావాల్సింది సుఖం కాదు, చచ్చిపోయిన మనిషి మిగిలిపోయిన సుఖాన్ని ఏం చేసుకుంటాడు? అది ముక్కలైన పాత్రలో పరమాణం లాంటిది. నా జీవితంలో ఇక మిగిలింది కరిగిపోయిన కలలే. నేను చచ్చిపోయి 15 నిమిషాలు అయింది. ఏంటి పాడు మాటలు? ఏ నిమిషానికి ఒక యుగంగా 15 యుగాల నుంచి నీ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంత లేట్ గా రావటం చూడు నాన్న, అవతల కాలేజ్ వదిలి పెట్టద్దు. చూడు నాన్నమ్మా, ఊట్లోంచి దిక్కొచ్చేస్తుగా. అలా చేస్తే కాలేజ్ నుంచి సరాసరి ఇంటికే పంపించేస్తారు. అమ్మయ్యా, అప్పుడు కాలేజీ నిజంగా బాగుపడుతుంది. ఏ నిన్ను ముందు నువ్వు కారెక్కు, తర్వాత నీ సంగతి చెప్తా. బతివాళ్తే గానీ మనం ఎక్కం. ఓహో గురూజీ, దయచేసి కారెక్కండి. శిషా తలుపు తెరువు. తెరిచాను స్వామిజీ, ఎక్కండి. నేనేమన్నా నీ డ్రైవర్ అనుకున్నావా? చిత్తం స్వామిజీ, నా జీవితానికి మీరేగా డ్రైవర్. ఓహో అయితే ఓకే. రమ్మంటుంటే రాను. వస్తావా రావా? నో నో నో. నంగనాచి ఆడపిల్ల బొంకిన చెల్లులే, కాటుక కన్నుల కవ్విస్తావు నాటకమింక చాలు. నంగనాచి ఆడపిల్ల బొంకిన చెల్లులే. बाय बाय हड़ावड़ मन पे चूपल के अंत कदा मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे ना डैडी नीकोस वेट वारे अव्वा निजंगा नी कोंप राजभवन लागने डैडी बागा संपादिंचाडन्नमाट इंतकी इनकम टैक्स सरिगा कड़ुतुन्नाडा एय్ ఏంటా మాటలు నిజం రేఖ टैक्स करेक्ट గా కట్టేవాళ్ళు ఎవరు ఇలాంటి భవనాలు నిజంగా కట్టలేదు చాలే अम्मा चल पूर्त अब्बाई अमेरिका नमस्ते ओ शेखर ना ग्लाड इन ना बेस्ट फ्रेंड लक्षाधिकारी कनकाराव नमस्ते आयन को अमेरिका चलुवुतुन्नाडु एमबीए आखिर संवत्सरं अम्मा नुव्वु क्रिंदकि स्नेहितुल संगति चूडु थैंक यू डैडी नुव्वु चाला नीति निजायती उन्न मनिषिनि रेख चेप्पिंदि अप्पटि नुंचि निन्नु चूडाలని नेनु एदुरु चूस्तुन्नानु थैंक यू सर మీ పెళ్లి కొప్పుకునే ముందు రేఖ తండ్రిగా నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అభ్యంతరం లేదుగా నో నో ప్రశ్నలు అంటే నాకు చాలా సరదా సమాధానాలంటే నాకు ఇంకా సరదా. కమా మిస్టర్ శేఖర్, ఈ ఇంట్లో ప్రవేశించగానే నా అంతస్తు ఏమిటో ఐశ్వర్యం ఎంతటితో గ్రహించే ఉంటాం. ఇదిగో చూడు, చీరలన్నీ ఎలా పారేస్తున్నాయి. మా అమ్మాయి ఒక్కరోజు కట్టించారు, మళ్ళీ కట్టదు. 360 రోజులు కొత్త డ్రెస్ వాడాలి. వండర్ఫుల్. గొప్ప వాళ్ళ బ్రతుకులు ఇలా ఉంటాయన్నమాట. మామూలు గొప్పతనం కాదు. ఈ చక్రవర్తి కోటికి పడగెత్తినవాడు. రేఖ నాకు ఒక్కగానొక్క కూతురు. జీవితాంతం ఆమె మహారాణిగా రాణించాలని నా కోరిక. రాణులు, రాజులు, మహారాజులు ఏనాడో అంతరించిపోయారు. రాజభరణాలని, రాజహోదాల్ని కూడా రద్దు చేసింది మన ప్రభుత్వం. అంతులేని సంపద ఏ ఒక్క మనిషి చుట్టూ కాకూడదు. ఇదేలాగూ నిలిచేది కాదు. నేషనల్ ఫండ్కి విరాళంగా ఇచ్చి నాకొచ్చే జీతంలో మేమిద్దరం హాయిగా ఆరోగ్యంగా బ్రతుకుతాం. ఎంత నీ జీతం? 700. 700? మా ఇంట్లో కుక్కలకి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకు కాదు, డబ్బు ఎక్కువగా మూలిగే మీలాంటి వాళ్ళ భవనాల్లో మనుషుల కంటే కుక్కలకే విలువ ఎక్కువ. ఆపని ఏదిక ప్రసంగం. నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ముందు నువ్వు పెరగవలసిన అంతస్తు ఎంతో తెలుసుకోవడం మంచిది. అంతస్తుల కోసం పాకులాడే మనిషి ఏదో ఒక రోజున ఆ ఎత్తు నుంచి కింద పడక మానడు. మొదటి నుంచి తృప్తి, మంచితనం ఉన్న మనిషి బ్రతికే గొప్పది. సాధించి నేను ఉపన్యాసం. నా కూతురు పెళ్లి నీతో ఏనాటికి జరగదు. ఇక పెళ్ళి జరిగి తీరుతుంది. సూర్యోదయాన్ని ఎవరు ఆపలేదు, నవోదయానికి ఎవరు ఆనకట్ట కట్టలేదు. మా పెళ్లి హాయిగా జరుగుతుంది. ఇంపాసిబుల్. ఈ పెళ్లికి నేను చచ్చిన ఒప్పుకోను. క్వైట్ పాసిబుల్. మీరు బ్రతుకుండగానే మా పెళ్లి కళ్ళారా చూస్తారు. గుడ్ బై. డాడీ ఏమన్నారు? ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్నా. నువ్వేం చెప్పావు? ఏం చెప్పానా? త్వరగా చెప్పు శేఖర్. హే వచ్చాడు చూడు వరసైన వాడు, జగరేసుకుపోతాడు మొనగాడు. వచ్చాడు చూడు వరసైన వాడు, జగరేసుకుపోతాడు మొనగాడు. ప్రేమించినాడు పెళ్ళాడుతాడు, దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు. వచ్చాడు చూడు వరసైన వాడు, జగరేసుకుపోతాడు మొనగాడు. ఇన్నాళ్ళవలి కాదు పెళ్ళంటే, మనువాడవచ్చును మనసుంటే. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, ఐనోళ్ళు వాళ్ళని మెచ్చాలి. అసలే వద్దు. ప్రేమించినాడు పెళ్ళాడు తాడు, దేవుణ్ణి కూడా ఎదిరిస్తాడు. దానాల్లో గొప్పది కన్యాదానం, అది చేసినోళ్ళకొస్తుంది ఎంతో పుణ్యం. రా బాబు అన్నం తిందు గాని. నాకు ఆకలేదు, మీరు వెళ్ళండి. కడుపు మర్చుకుంటే లాభం, కాపేసి కక్ష తీర్చుకో. అవును, కక్ష తీర్చుకుంటాను. వాళ్ళ బ్రతుకుల్ని కాల్చి బూడిద చేస్తాను. సిక్కర్ మెర్రక్క మాట అంటే అది. రా వెళదాం. సరిగ్గా ఉండేవా? ఇంకో మత సిక్కర్ మెర్రక్క. ఈ రోజు కూడా వట్టి పులుసా? కొడుకుడు లేదా? నాకు భలే నచ్చిందిరా. జైల్లో కూతురు ఊరికే తినడం కంటే కష్టపడి సంపాదించి మరీ తింటున్నాను. అందులో నాకు డబ్బంటే భలే ఆపేక్ష. ఆ జయేంద్ర బాబు నన్ను రాత్రి పగళ్ళు పనిచేయించిన రైలు ఇంజన్లా చేసేస్తాను. చేస్తానే కాదయ్యా, చేసి చూపెట్టావా? అన్ను వద్దా, నాకు ఇస్తావా? ఏమిటి వాళ్ళు ఏదో పని డబ్బు అంటున్నారు? ఓ అదే, దగ్గరలోనే చిన్న డ్యామ్ కడుతున్నారులే, దానికోసం మన ఖైదీలు అక్కడ తీసుకెళ్లి పని చేయిస్తున్నారు. మరి మీరు వెళ్ళట్లేదే? మన వంటి ప్రత్యేకమైన గౌరవం వీళ్ళకి. నన్ను నా శిశువులిద్దరిని బయటికి పంపరు. పంపితే అంతే, అందుకే పంపరు. పని లేదు, తిన్న దొరగదు. పని లేక చెయ్యి దొరదక్కిపోనది. మనం వెళ్దాం గురు, చెయ్యికి పని తగులుద్ది. సిక్కర్ మేరక్క, దీనికంతా ఒక్కటే దారి. శేఖర్ బాబు, మనందరి తరఫున జైలర్తో నువ్వే చెప్పి ఒప్పించు. బాబు నీకోసం ఎవరు వచ్చారు? చేయదలుచుకున్న అపకారం నువ్వు నాకు ఎప్పుడో చేశావు. ఇంకా ఏం మిగిలిపోయిందని వచ్చావు? ఈ కళ్ళబలి మాటలు నేను ఇంకేం విందలుచుకోలేదు. నేను జైలు నుంచి విడుదలైన మరునాడే నిన్ను ఈ లోకం నుంచే విడుదల చేస్తాను. చక్రవర్తి గారు, ఇదే శాంతినగరం, కానీ అశాంతికి నిలయం. రాళ్ళు రప్పలతో తాండవమాడుతూ ఉంటుంది. ఇక్కడ నివసించే వారంతా అనాథలే. ఇక్కడే నాకు ఒక 50 ఎకరాల వరకు ఉంటుంది. అయితే ఎందుకు అమ్మి పారేయకూడదు? మొత్తం ఈ ఊరంతా మనం కొనేయాలండి. కొనాలా? ఎందుకు? ఎందుక అక్కడే ఉంది కీలకం. ఈ ఊరి నేలలో కోట్ల ఖరీదు చేసే రాగిగనులున్నాయి. రాగిగనుడా? మీకెలా తెలుసు? తెలుసుకోవాలనుకుంటే తెలియందే ఉంటుందండి. నేనే స్వయంగా ఓ సైంటిస్ట్ను పంపాను, పరిశోధించి రిపోర్ట్ పంపించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఈ సంగతి అతను ఎవరికైనా చెప్పాడేమో? ఆ భయం మీకేం అక్కర్లేదు. పాపం అతను సముద్ర స్నానానికి వెళ్ళాడు, చచ్చాడు. అయితే ఇంకే, మొత్తం కొనేయండి. ఎంత డబ్బు కావాలన్నా నేయిస్తాను. ఈ రోజు నుంచి మనం సమాన భాగస్థులం. ప్రస్తుతానికి 5 లక్షలు చాలు. ఓకే రేఖ, ఎక్కడికి వెళ్ళావు? మీరు అన్యాయంగా జైలుకి పంపించారే ఆ శేఖర్ని కలుసుకోవడానికి. రేఖ, కనకారావు గారు, మీ అబ్బాయిని స్టేట్స్ నుంచి రప్పించండి. మా రేఖ వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను. వండర్ఫుల్. మనం పార్ట్నర్స్ మాత్రమే కాదు, బియ్యంకులం కూడా. షూర్. రేఖ, జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళ కోసం కన్నీటి పెట్టడం తెలివైన పని కాదు. కాదు డాడీ, శేఖర్ జీవితాన్ని నాశనం చేసిన నీలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు బాధపడుతున్నాను. అవును, మీరే ఆ కనకారావుతో చేతులు కలిపి ఈ దారుణానికి ఒడిగట్టారు. మాకేం అవసరం? నీచమైన పనికి సిద్ధపడ్డాడు, జైల్లోకి వెళ్ళాడు. ఈ దరిద్రం అంతా ఇంతే. శేఖర్ మీలాంటి సిరి సంపదలు లేకపోవచ్చు, కానీ మనిషిగా మానభిమానాలు ఉన్నాయి. అతను ఇలాంటి పని చేయడు. ఆ గతి లేని వాడి మాట ఇంకా నా ముందు అతను. చూడమ్మా, नन्नेंदुकु इला अपार्थं चेसुकुंटावु ई आस्ति संपदंता एवरि कोसम नी कोसमेनम्मा नी सुखं कोसम नी संतोषं कोसमेनम्मा अनि अंतुतुंदी कानी नेनु शेखर कोसमे ब्रतुकुन्नानु अतनु लेनि ए सुखं ए संतोषं नाकु अक्कलेदु लेदम्मा आवेशंलो नुव्वेदेदो अनुकुंटुन्नावु गुरिशलु मेडलु एप्पुडू कलिसि ब्रतकलेदु नीकु मन होदाकु तगिन संबंधं चूसानु लक्षाधिकारी कनकाराव कोडुकनि काबोये भर्त డాడీ నేను సత్యన సంబంధానికి ఒప్పుకోను ముమ్మాటికి చేకైనా భర్త రేఖ 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 పారా ఉషా పారా ఉషా పారా ఉషా ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి మనం భార్య భర్తలమే. ఎలా మధ్యలో ఉన్నాడుగా మీ సత్రకాయన అన్న ఏంటది? ఓహో మర్చిపోయాను, ఆయన్ని మామగారు అని పిలవాలి కదూ. అలా మర్యాదగా పిలు, లేకపోతే మీ నాన్నని తాతని నేను అలాగే అంట. సరేనయ్యా మొగుడా, నీ నాన్న నువ్వే ఒప్పించకూడదు. శేఖర్ ఆయన దారి ఆయన, అయినా ఇంకోళ్ళతో మనకి పని ఏంటి? నువ్వు మాత్రం పెళ్లికి రెడీగా ఉంటా. నేను ఇప్పుడే రెడీ. ఆహా ఇప్పుడు కాదు, నేను ఫోన్ చేసిన తర్వాత. ఎంత మంచి మాట, నీకు ముద్దు ప్రెజెంట్. అబ్బే ఏం లేదు, మాట వచ్చుకున్నాను అంతే. నువ్వు ఒట్టి పెరికి మొద్దు, నేనే మొగాడైతేనా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు అంట. రేఖ రేఖ मिस्टर शेखर मेक फोन आईसी हेलो ओ रेखा నేను శేఖర్ని మాట్లాడుతున్నా. ఏమిటి ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నేను నా స్నేహితురాలు ఇంటికి వచ్చేసాను, డాడీతో గొడవైంది. ఇమీడియట్గా నువ్వు ఇక్కడికి వచ్చి మనం వెంటనే పారిపోవాలి. ఆలస్యం చేసి ఆయన ఇక్కడికి వచ్చి నన్ను మళ్ళీ నాకుపోతాడేమో. అలా జరగటానికి వీల్లేదు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? 19 గోపాల్ స్ట్రీట్, లక్ష్మీ థియేటర్ పక్కనే. నేను వెంటనే వస్తున్నాను. ఎవరండి మీరు? శేఖర్. రేఖ ఎక్కడ? లోపల మీకోసమే ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. రేఖ నీకేం భయం లేదు, నేను వచ్చేసానుగా. ఎవరు? ఇన్స్పెక్టర్ నాకేం తెలీదు. తెలియకుండా ఇంత దారుణాన్ని కొడిగట్టావా? ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ చేయండి. మోసం అంతా కుట్ర. ఏదో పిట్ట దెబ్బ తీసినట్టుంది. చిన్న పండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా, పండంటి చిన్నదిరా పసరు మీద ఉన్నదిరా, బయట ధర వేసింది చూడరా, ఏ ఓపలేకున్నారా చిన్న ఆపలేకున్నారా గుండా? पंगिन पल्ली माविडी पंडुरा बंगारु बम्मल्ले मेरिसिंदिरा अंद चंदालु मौंदुरा अंदाल बलवेसी लागेस्तुंदी मोजुल्लु मुंचेसी मति पूस्तुंदी अंदाल बलवेसी लागेस्तुंदी मोजुल्लु मुंचेसी मति पूस्तुंदी मंदी सिद्धूलमु इक्कडलेमा कड़वेडु नीळ्ळु मोतकवत्ति कडिगेय्यामा अरे पंडंटी चिन्नदिरा पसनु मीद उन्नदिरा बैट जारदेसिंदि चूडरा रे ने ओपलेकुन्नारा चिन्ना अब्बाबा ఆపలేకున్నారా కున్నా చిన్న అబ్బా సరసాల మురిపించు సిరిసిరి మువ్వా చిరునవ్వు లెగజిమ్ము చెకుముకి రవ్వా ముద్దులు కురిపించు మోహినిరా కలుసైగతో నన్ను కవ్వించరా కలుసైగతో కాటు వేస్తుందిరా చిరునవ్వుతో గొంతు కోస్తుందిరా కనుసైగతో కాటు వేస్తుందిరా చిరునవ్వుతో గొంతు కోస్తుందిరా అరే తప్పేమేమి స్వర్గంలో నా రంభ ఉన్నది మన గురువు గారికి అక్కడ కూడా ఛాన్స్ ఉన్నది పండంటి చిన్నదిరా పసద మీద ఉన్నదిరా చూడరా కుందారా చిన్న కుందారా కుందారా గురువు గారు ఏం చేస్తున్నారు? మాతో పడతా అవరోతులారేటే మీకోసం కాదు శంకరాబాబు కోసం. ఏమిటా కబుర్లు? ఎక్కడే చక్కర మీద అక్క కదలకుండా ఎక్కడే కూర్చుంటావు అనుకున్నావా? ఎక్క ఎక్క దిగండి. అటు అటు కొట్టండి, రాళ్ళు కొట్టండి, పట్టుకొట్ట సరిగ్గా త్వర కానివ్వండి. తీసుకెళ్ళి తీసుకెళ్ళ ఏంటిది? చెవితో జవన్ గారు కాలు తాగిపోనది. వెళ్ళి వెళ్ళ వెళ్ళ చిన్న. ఏం నాన్న? అదే నాన్న వరుస నాన్న. అవును నాన్న, 50-50 నాన్నమ్మ. నా పర్సు నా పర్సు నా పర్సు నా పర్సు నాన్న. కానిస్టేబుల్ గారు, కానిస్టేబుల్ గారు, असले परसपोने अदेम कर्म आर मसल इलागे जो जीतम परसपोव जीतम परसपोव अंक इलागी आयने इला परस बतकमें वेलिंग बंद चूसकोंडी सारे इधर रायंडी नी मोहन शेखर बाबू इकड़ शेखर बाबू अड़गो शेखर बाबू इकड् तप्पिंचुकोवडं एमंत सुलभं कादु ఈ ఏరియా అంతా బంధించేశారు రా చూపిస్తా తాళాలు కొట్టాల్సిన ఈ చేత్తో రాళ్ళను కొట్టాల్సిన కర్మ పట్టింది కర్మ కర్మ తిన్నది అడగటం లేదు పనేదైనా చూడు గురువా నువ్వేగా కూన్ రాగాలు తీసింది కరెక్ట్ ఏదో గిట్టుబాటు అవుతుంది కదా అనుకున్నాను రోజల్లా కష్టపడితే బాగా కడిగేసిస్తున్నారయ్యా ఎంత 2.5 అదేవరికి కావాలి చిన్న ఏనన్న అదే నాన్న పరిత నాన్న అవును నాన్న 50-50 నాన్న 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 ఏయ్ yes sir తాత గానే కొడతనారా yes sir yes sir లేవరా లేవరా మంచి ఉండి కాలిగా మాట్లాడుకుంటారు మీరు అలా ఇలారా చూస్తున్నాం సార్ చూడడానికి వచ్చారా పని చేయడానికి వచ్చారా పరిగెడానికి వచ్చారు సార్ వెళ్ళి పని చేయండి అలాగే సార్ అలాగే ఏం దబాయింపు ఏం దబాయింపు చూసేవాడికి ఏం తెలుస్తుంది చేసేవాడి కష్టం చిన్న ఏమన్నా సాయంకాలంలోగా ఆయన గారి జేబు బరువు దింపాలి సాయంకాలం కదా బోల్డంత టైం ఉందిలే చిన్న ఏమన్నా అదే నాన్న పర్సా నాన్న అవును నాన్న 50-50 నువ్వు వదిలేటట్లేవే దొరికిందా అవును సార్ మీకోసమే ఎదుగుతున్నాం తిరిగి ఇచ్చేద్దామని నీకు ఇద్దాం అనుకున్నావు మీరే వచ్చి దూకారు నా పర్స్ దొరికిందా చిన్న ఇంకేముంది నాన్న కత్తిరించే చేతులు కాయలు కాచిపోయా గురు మేము ఇక్కడ సీరియస్ గా ఆలోచిస్తుంటే నేను అసెంట్రా రేపటి నుంచి బండ పని మానేద్దామా అని నోరు మీరు శిశువా ఇక్కడ చేరారా మీరంతా ఏం లేదు తాటికలు అయితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన కానిస్టేబుల్ గారు డ్యామ్ ఎక్కడ కడుతున్నారండి ఈ లోయ అవతలే చాలా దూరం అండి చాలా దగ్గర ఓ మైల్ ఉంటుంది ఆ నది చాలా పెద్దదా అండి అమ్మో చాలా పెద్దది లోతు కూడా ఉంటుందా అండి ఓ చాలా లోతు అవును ఇంతకీ ఇన్ఫర్మేషన్ అంతా నీకెందుకు అది మాకెలాగూ ఆ డ్యామ్ని ఆ నదిని చూసే అదృష్టం లేదు కదండి వినైనా సంతోషిద్దామని తర్వాత తీరిక సంతోషింది కానీ నాడు నాడు శేఖర్ బాబు ఇప్పుడు అర్థమైంది అన్ని మేకలే శేఖర్ మెర్రక్క లేకున్నా బాబు కళ్ళెత్తి ఆలోచిస్తున్నాడు నువ్వు కళ్ళెత్తి చూడు కొట్టమా అంతరంగా టిక్కింది అగ్గది హలో ఓ చక్రవర్తి గారా అబ్బాయి దగ్గర నుంచి కేబుల్ వచ్చిందండి పరీక్షలు ముగించుకుని వచ్చే నెలలో వస్తున్నాట రాగానే వివాహం వైభవంగా జరిపించేద్దాం ఓ శాంతినగరం గురించా మీరేమీ కంగారు పడకండి అతి త్వరలో ఆ గ్రామం మన స్వాధీనంలోకి వస్తుంది కత్తి చేయలేని పని తడిగుడ్డ చేస్తుంది ఆ మూర్ఖుల్ని ఎలా ఖాళీ చేయించాలో నాకు బాగా తెలుసు అమ్మగదు చచ్చి కడుపును పుడతాం రావే రావా సక్సెస్ ప్లాన్ సక్సెస్ लेकिन मेगा अर्जेंट एमर्जेंसी వెళ్ళారా చేపల పళ్ళు లేదండి ఉండయ్యా నలుగురు వెళ్ళారు అంటే వాళ్ళే ఎటు వెళ్ళారు చేపల కోసం వెళ్తున్నారండి ఎటు వెళ్ళారు అంట బాను ఉండయ్యా వాళ్ళండి అదిగో 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 అటు వెళ్ళారు అంటే ఈ వేషాలు దొరకపోతే మా వేషాలు ఫినిష్ ఇప్పుడు మేము మా వరకు డబల్ రైట్ అప్పుడేమి ఇక ముందుంది అసలు గంట ఈ పాటికి మన ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించేసి ఉంటాను ఈ పోలీసుల నుంచి తప్పించుకున్నా ఇంకా చాలా మంది మనల్ని తరువు ముందు మనం ఇక్కడి నుంచి పారిపోవాలి ఈ బట్టలతో 6 మైళ్ళ దూరం నుంచే గుర్తుపడతాం అయితే పని చేయండి మీ ఇద్దరు ఈ బట్టలు ఇచ్చి ఇక్కడ పారేయండి అప్పుడేంటి పట్టుకుంటారు మొండిమలతో పరిగెడితే పిచ్చి కుక్కను కొట్టేట్టు కొడతారు జ్ఞానం శిశువ ఏం గురువా ఎక్కడైనా తాళం బదులు కొట్టి మనందరికీ బట్టలు తీసుకురా మంచి మాట చెప్పావు గురువా నాకు ఛాన్స్ ఇచ్చారు నువ్వేం ట్రై ఇచ్చేది నాకు ఛాన్సు సిక్కడమే రెక్కాయి వర్షం పడేట్టుందే బాగా వచ్చేటట్టుంది లోపలికి వెళ్ళి పడుకో ఇదిగో దొంగల బాధ ఎక్కువగా ఉంది బాగా తాళం వేసి పడుకోవయ్యా కక్ష తెలుసుకోవడానికి వచ్చాను అవును నువ్వు మీ నాన్న కలిసి నా జీవితాన్ని నాశనం చేశాను ఏ పాపం ఎరుగను నేను ఒక అమ్మాయిని బలాత్కారం చేశానని నా మీద అబద్ధం చేసి పుట్టించారు కదా ఇప్పుడు ఆ అబద్ధాన్ని నేను నిజం చేస్తాను నీ జీవితాన్ని నాశనం చేస్తాను దేవుడివి కాదు రాక్షసుడివి నీకు నీ కష్టమే తప్ప నాకుండ కొత్త నీకు అక్కర్లేదా శేఖర్ శేఖర్ నేను ప్రమాణం చేసి చెప్తున్నాను నా తండ్రి నీకేం అన్యాయం చేశాడు నిజంగా నాకేం తెలీదు నేనైతే చేతులు కలిపి ఉంటే నీకోసం నేను జైలుకు వస్తాను ఈ ప్రపంచమే ఎదురు తిరిగినా నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తాను జన్మ జన్మలకి నీకు నీ మనసుకి నేను అంకితం అయిపోయాను శేఖర్ అయినా సరే నన్ను నాశనం చేస్తేనే నీకు వచ్చి తీరుతుంది అనుకుంటే క్షమించరేఖ జైలుకి వెళ్ళిన తర్వాత నేనేమైపోయానో నాకే తెలియదు నువ్వు అన్నట్టు నిజంగానే రాక్షసుని అయిపోయాను శేఖర్ ఏం చెప్పమంటా నా దారి నాకే తెలియదు జీవితాంతం మన ఇద్దరి దారులు ఒకటేనని ఎన్నోసార్లు అనుకున్నాం అప్పుడే మర్చిపోయావా आ मधुरक्षणा ना बोटी दुरदृष्टवंतुडु मर्चिपोवटमे मंचिदि। ఈనాడు నేను జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన మనిషి, పారిపోతున్న ఖైదీని. శేఖర్, ఎన్ని జన్మలకైనా నేను నీ ఖైదీని. నిన్ను నమ్ముకున్న నన్ను కాదని వెళ్ళగలవా? అది కాదు రేఖ. శేఖర్, బ్రతికైనా చావైనా మనసారా కలిసే పంచుకుంటాం. కాదనుకు శేఖర్, ప్లీజ్. రేఖ, చక్రవర్తి గారా? ఏమిటి, రేఖ కనిపించడం లేదా? మీరేమీ కంగారు పడకండి, రేఖ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. సార్, పరిశోధించి పట్టుకొచ్చాను. మరో ఇద్దరు డైరెక్ట్ స్టేషన్ కమింగ్ సార్. మరి ప్లాన్ అంతా అంతా చెప్పానండి, అండర్స్టాండ్. నేను చెప్పేది వినండి. వెంటనే శాంతినగర్ వెళ్ళి అక్కడ ప్రజల్ని మంచి చేసుకోండి. సమయం చూసి అక్కడ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని కొండవతలికి మార్చండి. కొత్తగా దేవుడు పిలిచాడని నమ్మించండి. దేవుడే కదిలినప్పుడు ప్రజలు కదలకి ఏం చేస్తారు? ఆ సంగతి మాకు వదిలేండి సార్. మొత్తం పట్టాలని మన పేరు నాయించుకుంటాం సార్. ఆ తర్వాత గ్రామాన్ని కొండ వెనక్కి లాక్కెళ్తాం సార్. గ్రామాన్ని కొండ అవతలకు లాక్కెళ్ళొద్దు. గ్రామాన్ని అలాగే ఉంచండి, కొండలు మాత్రం ఇతరులు జరిపించండి. అండర్స్టాండ్. వెళ్ళి వంట చేసుకోండి సార్. వంట నేనే చేయాలి, మమ్మల్ని అకౌంట్ నేనే రాయాలి. అలా తెలుగులో ఏడు, అండర్స్టాండ్ కానీ ఇంగ్లీష్ భాషలో వద్దు. ఏడిచావు, పదండి. ఈ డ్రస్సులో వాళ్ళు ఎవరూ గుర్తుపట్టలేరు. ధైర్యంగా ఉండండి. చెల్లెమ్మ, నీకు కాఫీ కానీ టిఫిన్ కానీ కావాలా? ఇప్పుడేం వద్దు రంగా, ముందు మనకు కావాల్సింది టికెట్లు. ఇదిగో, మా దగ్గర డబ్బు లేని సంగతి నీకెలా తెలుసమ్మా? జైల్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుందని ఎవరనుకుంటారు? అంటే మమ్మల్ని గురించి శేఖర్ అంతా చెప్పాడు. సరే సరే చిన్న, పోయి టికెట్లు పట్టరా. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, పోలీసులు కంటపడని చోటి కొరకున్నా. ఏ ఇచ్చింది నీకు, నువ్వు పోరా. నాకు ఆకలిగా ఉంది, నేను వెళ్ళి టిఫిన్ చేసేస్తాను. గురు, వచ్చేటప్పుడు 2 చపాతీలు కోడి పట్టండి నాకు. ఇవిగో మీ టికెట్ డబ్బులు. దారి ఖర్చులు డబ్బు అన్ని అందులోనే ఉన్నాయి. చెప్పిన పని మాత్రం మర్చిపోకూడదు. అమ్మమ్మ, ఆ పని మా కుదిరేయండి. అలాగే బయలుదేరండి. క్షమించండి, కొంచెం నాకు రేచి ఇక్కడ. అలా వేడిగా ఉంటే పట్టుకురానా? ఏమీ అక్కర్లేదు, చాలా వేడిలో ఉన్నట్టున్నారు. నమస్తే. శాంతినగర్కి 4 టికెట్లు. శాంతినగర్ ఏదో బాగానే ఉంది, మనం కూడా అక్కడికి వెళ్తే. ఎక్కడికి? శాంతినగర్కి 2 జాయింట్ ఫస్ట్ క్లాస్ ఇవ్వండి. జాయింట్ అంటే భార్యాభర్తలకా? అదే, ఆ చేత్తోనే ఇంకో 3 జనతా టికెట్లు ఇవ్వండి. అంటే ఏ రైలుకి? ఏ రైలుకా? పట్టాల మీద రైలుకు. అది కాదయ్యా నాయన, ఒకటి చిన్నగా పెడుతుంది, మరొకటి చుట్టూ తిరిగి పెడుతుంది. చిన్నగా అంటే మనకు అలవాట్లేదు, చుట్టూ తిరిగిలేదానికి ఇవ్వండి. ఇదిగో మీకు ఇద్దరికి ఫస్ట్ క్లాస్ టికెట్లు. అంత డబ్బు ఎక్కడిది? ఆ నా దగ్గర అప్పు తీసుకున్న పాత స్నేహితుడు కూడా కనపడ్డాడు. ఉద్యోగం మొదలు అనుకుంటే బలవంతం జేబులో డబ్బులు ఎట్టేసేసాడు. ఎక్కడెక్కండి మీరు, మాకు జనతా టికెట్ ఉంది కదా. ఎక్కడెక్కండి, టైం అవుతుంది, కలిపేసుకోండి. రాదా శేఖర్, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నా? కలవారి బిడ్డ ఎంతో అపురూపంగా పెరిగా, ఇప్పుడు అన్నీ వదులుకుని వస్తున్నా. అలా అనకు శేఖర్, నాకు కావాల్సింది నీవే. రేఖ, నన్ను నమ్ముకుని వచ్చినందుకు నువ్వు కష్టపడకుండా ఉంటే నాకంటే చాలు. శేఖర్, రేఖ. షేక్ అయ్యో పడతారు రైలు పడ్డా నేను పడను నువ్వు పళ్ళు తినండి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అప్పుడప్పుడు పళ్ళు తింటే ఆరోగ్యానికి మంచిది సర్లే వెళ్ళు ఏంటది ఏం లేదు పండు కావాలా పండు నాకు వద్దు కానీ నేను ఒకటివేనా ఏమిటది మొట్టికాయ చెప్పలాడుకునేటప్పుడు నవ్వుకోకూడదు నవ్వుకునేటప్పుడు చెప్పలాడుకోకూడదు నువ్వెందుకు వచ్చావు ఇదిగో వేరుశనగ పప్పు తెచ్చా ఆశ దోశ చెప్పడం నీకు ఇవ్వను మా చెల్లెలు నీకు ఇస్తా ఇద్దామా నమస్తే నమస్తే టైం అయింది బండి పాటికి రావాల్సిందే ఏమిటో మరి పంతులు గారు ఎంత చెడ్డవార్త ఏమిటండి అది ఆ వచ్చే ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట ఎంత దారుణం రామరామ ఆ జమీందారు గారు పంపిన గ్రామ సేవకులు ఈ రైలు ఎక్కాలా అంత మన దురదృష్టం ఏం చేస్తాం పదండి పొలం ఎలాగో 4 మైళ్ళు నడిచొచ్చారు రెండో రైలు కూడా చూడండి ఒకవేళ దాంట్లో వస్తున్నారేమో అదే నిజమే అయినా దగ్గర దారి ఉండగా చుట్టూ తిరిగి వస్తారా అని అదో ఆ రెండో రైలు కూడా వచ్చేసింది ఏరి ఎక్కడ కనపడరే పాపం వాళ్ళ ముందు బండిలోనే ఎగిరిపోయి ఉంటారు మరి వీళ్ళెవరు సరే మరి ఇద్దరే ఉన్నారే అదిగో వారు వచ్చేశారు ఆ మనుషులు దండలు చూస్తుంటే ఎవరో పెద్ద పోలీస్ ఆఫీసర్ దిగేటట్టున్నారు అయితే అటువైపు దిగేస్తారు శేఖర్ బాబు దిగాడు అయితే మనం దిగొచ్చు ఏమిటి వీళ్ళంతా మన దగ్గరికే వస్తున్నారు అదే నాకు అర్థం కావడం లేదు అర్థమయ్యేదే ఉంది మనం జంతికల్లాగా తినేస్తారు వాళ్ళే వీళ్ళు రండి రండి క్షమించండి బాబు నలుగురే వస్తున్నారు అనుకుని 4 దండలే తెచ్చాం పంతులు గారు శాంతినగరంలో దండలకేం తక్కువ మరో దండ నేను తెచ్చాను గౌరీ మన ఊరి పేరు నిలబెట్టావమ్మా మాకెందుకింత మర్యాద చేస్తున్నారు అయ్యో ఎంత మాట అది మా ధర్మం మా గ్రామాన్ని బాగు చేయడానికి మిమ్మల్ని పంపుతున్నామని జమీందారు గారు ముందే మా కబురు చేశారు గ్రామసేవకులా ఓహో అలాగా శేఖర్ బాబు ఏమిటిదంతా అదే నాకు అర్థం కావట్లేదు అయినా నిండా మునిగిన వాళ్ళకి మనకు చలేమిటి ఇలా గొడవ ఏంటో చూద్దాం పద మీ ఆప్యాయతకు ఆదరణకు మా కృతజ్ఞతలు మీలాంటి మంచి గ్రామస్తులను కలుసుకోవటం మా అదృష్టం చాలు బాబు అది మా అదృష్టం ఈ రోజు నుంచి మీరే మా గ్రామానికి శ్రీరామ రక్ష దయచేయండి బాబు దయచేయండి ఆ విగ్రహం రోల్డ్ గోల్డా హరిహరి అంతా బంగారం అండి ఈ కొండల మధ్య ఇంతకాలంగా ఒంటరిగా ఉండిపోనాడంటే మీ బంగారు దేవుడు ఎవడు ముద్దెట్టుకోవడానికి చంకనెట్టుకోవడానికి రాలేదా చాలా మందే వచ్చారు బాబు కానీ ఒక్కళ్ళు బతికి బయట పడలేదు అందరూ నెత్తురు గక్కుకు తెచ్చారు అదే మా వేణుగోపాల స్వామిలో ఉండే మహత్యం వేణుగోపాల శరణు 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 అందుకే బాబు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ దేవుణ్ణి నమ్ముకుని ఉంటున్నాం కాకపోతే ఏ దిక్కు లేని మమ్మల్ని కాపాడడానికి మీలాంటి మంచివాళ్ళు వస్తారా బాబు కాపాడడం అంటే కత్తిరించడం గున్నా అదే అడవి జంతువులని కాదు బాబు అంతకంటే నీచులు ఆ దోపిడీ దొంగలు స్వామి స్వామి బిడ్డను మీరే బ్రతికించండి. తాగడానికి నీళ్లు లేక దాహం దాహం అని కలవరిస్తూ ఉంటే మంచినీళ్ల కోసం కొండవతలకు వెళితే ఆ దొంగ తట్టిన వాళ్ళు పుల్లలు పగలగొట్టారు. ఎందుకు వచ్చిన సావు, ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామంటే నువ్వు ఒప్పుకోవాలి. స్వామి ఉన్నంతకాలం మనకేమిటి భయం, ఆయనే ఆదుకుంటాడంటావు. ఇప్పుడు నా బిడ్డను రక్షించేదెవరు? చూడమ్మా, మీరేం కంగారు పడకండి. ఏమిటా దౌర్జన్యం, అసలు మనిషివేనా? ఆ పసివాడు ఏం తప్పు చేశాడని వాడి ప్రాణాలు తీయడానికి పూనుకున్నావు. జమీందారు గారు పంపిన సమాజ సేవకులు బాబు. ఎవరైతే మాకే మా దారి కట్టొచ్చాడా, నిలువులో పోటేస్తాం. వెంటనే కాసిన బొగ్గులో సున్నం తెప్పించు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. శేఖర్ బాబు, వీడి నోట్లో కాసునా వద్దు. రంగా, చిన్న, గున్న వీళ్ళందరికీ బొట్లు పెట్టి సన్మానించండి. మేకప్ చేయడంలో మనం ఫస్ట్. నవ్వే తుయ్యా, గడ్డం తర్వాత పెడతాలేరా. ఆ బుల్లెట్ బండి తీసుకుంటే బారేయండి. వెనక్కి తిరిగి 2 అడుగులు వేయండి. వాళ్ళు 3 అడుగులు వేస్తున్నారు. బాబు, ఇంతవరకు మా గుండెల్లో సింహస్వప్నాలై నిలిచిన ఈ దొంగలకి బాగా బుద్ధి చెప్పారు బాబు. ఈ మేలు జీవితంలో మరిచిపోలేం. పెద్దయ్యా, వీరికి బస అది ఏర్పాటు చేయి. ఇన్నాళ్ళు మనం తేలికగా కొల్లగొడుతున్న గొర్ర మనుషుల దగ్గరికి గొడ్డు మనుషులు వెళ్ళొచ్చారా? వాళ్ళ దెబ్బలకి తట్టుకోలేక ఈ గొడ్డు తోకలెత్తుకొని పారిపోయి వచ్చాయిరా. పారిపోయి వచ్చిన ఈ పిరికి పందల్ని మనం ఏం చెయ్యాలిరా? తోలు చెయ్యాలి. పై తోలు వాళ్ళు చేస్తే లోపల మరో ఎర్ర తోలు ఉంటుందిరా. ప్రాణం తీస్తే మరో ప్రాణం ఉంటుందారా? రే తొర్రోడా, ఇంకేముంటుంది పనికిరాని తొక్కలు. ఆ పల్లెటూరులకు మేము ఎప్పుడు భయపడలేదు దొరా. ఎన్నిసార్లు కొల్లగొట్టుకు రాలేదు, కానీ ఈసారి మాత్రం వాళ్ళెవరో పై ఊళ్ళోరు వచ్చినారు. వాళ్లకు 4 చేతులున్నాయా? ఎవరు ఏ ఊళ్ళో నుండి వచ్చినా మనం కొట్టాలిరా దెబ్బ. ఆ దెబ్బకు నా యాళ్ళు అబ్బా అనాలిరా. ఆ కొత్తవాడు నా కనకరావు పంపించాడు దొరా. గట్టు కథలు అల్లావా, కంఠం నులిమేస్తాను. కొట్టు దొరా, నిజంగా ఆ మాట విన్నాను. ఆ తిరకాసేంటో నేను తేలుస్తాను. తిరక, నువ్వు వెళ్ళి ఆ కొత్త నాయాలను కూర్చోండి కూర్చోండి. మీరు ఇక్కడ హాయిగా ఉండవచ్చు. ఏం కావాలన్నా వెర్రిబాగులు చూసి పెడుతుంది. ఏటేటి నేను ఎర్రిబాగులు దాన్నా? పెద్దోడు కదమ్మా, ఏదో నోరుగారు అన్నాడు. చూడండి బాబు, మా గౌరవం చాలా గంతు బాగుంది. మీకేం కావాలన్నా ఈ పిల్లని అడగండి నిమిషాలు ఏర్పాటు చేస్తుంది అంతేనా గౌరమ్మ అలాగే వీళ్ళ సంగతి నేను చూసుకుంటాగా మా గౌరమ్మ చాలా మంచి పిల్ల బాబు పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు అప్పటి నుంచి మా ఊరంతటికి ఆడబడితే పెరిగింది అందుకే గౌరమ్మ అంటే మా అందరికీ చాలా ఇష్టం మీరంతా చక్కగా విశ్రాంతి తీసుకోండి సాయంకాలం వచ్చి నెమ్మదిగా మాట్లాడుకుందాం పదండి శేఖర్ బాబు ఈ గొడవంతా చూస్తుంటే ఏదో గమ్మత్తుగా ఉంది అబ్బా గమ్మత్తేది గురువా ఆ దొంగల గొడవ చూస్తుంటే నా గుండెలే కుబేరు కుబేరని అంటున్నాయి ఏ నామం లేదు ఏరే ఊరు శక్తిద్దాం గురువా శేఖర్ శేఖర్ బాబు అసలు ఏమిటి గొడవంతా ఏముంది దిక్కులేని ఈ పల్లెటూరుని ఎవరో దోపిడి దొంగలు దోచుకుంటున్నారు ఈ అమాయకులను రక్షించడానికి ఎవరో జమీందారు 4 మనుషులు పంపిస్తానన్నాడు వాళ్ళు రాలేదు మనం వచ్చాం ఇప్పుడు గుర్తుకొచ్చింది మనకు టికెట్ కొనడానికి నేను వెళ్ళినప్పుడు నా ముందోడు ఈ ఊరికే 4 టికెట్లు అడిగింది 4గా సిక్కర్ మెర్రక్క అందుకే పెద్దయ్య 4 దండలు తెచ్చాడు ఇప్పుడు అర్థమైంది రంగ ఆ పడిపోయిన రైల్లో ఎక్కారు వాళ్ళు మనం ఈ రైల్లో ఇక్కడ దిగాం వాళ్లే మనం అనుకుంటున్నారు వీళ్ళు అది చూద్దాం ఏంటి చూసేది ఈ ఊళ్ళో జేబులన్నీ ఎతికినా 100 రూపాయలకు గతిలేదు ఒక దివాలా ధర జోబులు మాట్లాడచ్చు బ్యా ఇక్కడ ఉండేవాడికి తిండి లేదు ఇక మన గతి ఏమిటి మన బీరువాల గతి ఏమిటి దాని గురించి మీరేం బాధపడక్కర్లే నా దగ్గర ఇంకా డబ్బు ఉంది పోజల్లమ్మా మేము పెద్ద మనుషులం ఒకరు దాని ధర్మాల మీద చచ్చిన బతకం ఓహో అంటే ఇన్నాళ్ళు మీ సొంత సంపాదన మీద బ్రతికారా అంతేగా మరి అంత మా చేతి కష్టం గురువా నువ్వే నిజం చెప్పు మాది రెక్కల కష్టం కాదా నాది జేబుల్ డిపార్ట్మెంట్ వాడిది ఇనపెక్కల డిపార్ట్మెంట్ ఇలాంటి నీచమైన బ్రతుకులు బ్రతకడానికి నీకు సిగ్గులేదు నీకు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయిగా కష్టపడే శక్తి కూడా ఉందిగా ఇంకెందుకు దొంగదారు ఇప్పటి నుంచైనా మనుషుల్లా బ్రతకడం నేర్చుకోండి మీరు నన్ను ఎంత హింసించినా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పను చెప్పను మర్యాదగా చెప్పు లేకపోతే కాల్చి మానేస్తాను నోర్మై కాల్ చేశాడంట పెద్ద మగాడు సిగ్గలేదు ఆడవాళ్ళని ఏడిపించేవాళ్ళు ఆడంగి వెదవదు ఏం కుషా నీలాంటి తలపగురున్న ఆడదంటే నాకు చాలా ఇష్టం ఆడో నీకు చెల్లెలు లేరు రంగా ఎవరు నువ్వు ఖర్చు లేకుండా బుద్ధి చెప్పే మనిషిని నీ మొగుణ్ణి సింగరే జమీందార్ ఏమిటిలా వచ్చావు నేను ఎవరు గుర్తుపట్టలేదు కదా మనల్ని బతికిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు బతకరు సరే నీ మనుషులు శాంతి నగరానికి ఎందుకు పంపించావు ఏం పంపితే హత్య ఏమిటా నీ నన్నే అడుగుతున్నావా వాళ్ళు ఆ గ్రామస్తులు కలిసి మా మనుషులు తుక్కు కింద కొట్టారు కరెక్ట్ నేను వేసిన ప్లాన్ పారింది ఇన్నాళ్ళు మీరు జబర్దస్తిగా చేయలేని పని వాళ్ళు మంచితో సాధించారు గ్రామస్తులు ఆకట్టుకున్నారు ఆ మంచితోనే రేపు వాళ్ళని ఖాళీ చేశారు సింగన్న కొన్నాళ్ళు నువ్వు గానీ నీ అనుచరులు గానీ ఆ గ్రామం చుట్టుపక్కల వెళ్ళదు మరి మేమేలా బతికి అవసరం వచ్చినప్పుడు కబురు చేస్తాం వెళ్ళు అలాగే దగ్గర బాబు శేఖర్ బాబు కొంపలు అంటుకున్నాయి. పెద్దయ్య పోలీసులకు వస్తున్నాడు. గురువు ఇక్కడి నుంచి పారిపోతారా? ఆగండి, ఇప్పుడు మనం తప్పించుకోవడం అంత తేలిక కాదు. పైగా ఊరి మధ్యలో ఉన్నాం. శేఖర్ మేలక్క అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మ వచ్చేస్తున్నారు. ఓరు దేవుడు, మళ్ళీ జైలు తప్పుతాడు నాయన. అదిగో వారేనండి. సీరియస్ ఒకటి రెండు మూడు. ఎక్కడా? ఇంకొకటి ఎక్కడా? లోపల ఉన్నాడు. రంగా ఇలారా. మీ గురించి వార్త అందింది. మీ అందరి సంగతి నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా పోలీసు శాఖకు మీలాంటి ప్రజా సహకారం లభిస్తే ఎంతటి దారుణాలనైనా అరికడతాం. మీ అందరి ధైర్య సాహసాలకు మేము మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. యా ఇదిగో ఈ తుపాకీ కూడా దొంగల దగ్గర నుంచి లాక్కున్నది. వెరీ గుడ్. ఈ రోజే మీకు ఐజీ గారికి పంపిస్తాను. మీకు తప్పకుండా బహుమానం లభిస్తుంది. మళ్ళీ కలుసుకుందాం. అమ్మమ్మమ్మమ్మమ్మ ఒక్క నీళ్ళ చొక్కు కూడా జాగ్రత్తగా పోనీ ఒకటి నా పట్టుకోండి అమ్మా. ఎక్కడో ఆ కొండవతాల నుంచి తెప్పించానమ్మా. అలాగేనండి. ఏం అవస్థ వచ్చి పడింది రా భగవంతుడా. ఊళ్ళోకి వచ్చే కాలమని అడ్డు తెప్పేశారా దొంగ వేసం. బాబు గారు మన నీళ్లకు ఈ దొంగలు ఎందుకు అడ్డొచ్చారు? ఎందుక నీళ్లు లేక గొంతు ఎండిపోయి మన దాన్ని మనమే ఈ ఊరు వదిలిపెట్టిపోతామని. అయితే మనం వెళ్ళిపోవాలా? మనల్ని కాపాడే దేవతలు వచ్చారు కదమ్మా. ఇంకా దెయ్యాలే మనల్ని వదిలిపోతాయి. రేఖమ్మా ఇంత పెద్ద కుండని ఎత్తుకోలేవు. చాలే నీకైనా ఏం తీసిపోయాను అనుకున్నాం. చూడు ఎత్తుకుంటాను చూడు. ఊరుకోండి. నీకెందుకమ్మా ఈ బరువు బాధ్యతలను? పర్వాలేదు మాస్టర్ గారు, బరువుతోనేగా బాధ్యతలు తెలిసేది. చూశానే వల్లని చూశానే వేశానే కన్ను వేశానే. ఇన్నాళ్ళు నా కోసం దాచిన అందం నీలో చూశావా వరబ్బి చూశావా వేశావా కన్ను వేశావా. కసిగొలితే నీ చూపుల తీరు, ఉసిగొలితే నీ ఊపుల జోరు. నీ కొంగైనా తగలక ముందే, నీ కొంగైనా తగలక ముందే తేనెల వానలు కురిపించే నిన్ను చూశానే చూశానే వేశానే కన్ను వేశానే. పెదవులు నీకై తడబడుతుంటే ఉంటే అరెరెరె నీ కోడెలో చేరకముందే నీ కోడెలో చేరకముందే కరిగి కరిగినే నీ రోజుంటే చూసావా బరబీ చూసావా వేసావా కన్ను వేసావా కోరికలు కొరికేస్తుంటే అజంత కోసమై తరిమేస్తుంటే అమ్మయ్యా ఈ మసాలా నీ కోడి కోసమే. గౌరీ చీకటి పడ్డాక నువ్వు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు, వెళ్ళు. అట్టగే బాబు. పైగా ఆ గౌరీని పెళ్లి చేసుకుంటావా చెప్పు, ఇక్కడే పెళ్లి ఏర్పాటు చేస్తాను. దొంగలు ఎప్పుడూ పెళ్లి చేసుకో, కానీ దోచుకుంటారు. నువ్వు దొంగలే కాదరంగా అంతకంటే హీనమైన పచ్చి పాల్పోతుంది. అందుకే వచ్చే నీటిని కూడా మర్చిపోయి ఆ అమాయకురాలను నాశనం చేయడానికి కూడా సిద్ధపడ్డావు. నా మాట మీద తాగుడు మనిషిని రక్తం తాగే రాక్షసుడిగా మార్చివేస్తుంది. ఒక్కసారి రాక్షసుడు అయ్యాక మళ్ళీ జన్మలో మనుషులు కాలేవు. నాకు కావాల్సింది నీ ధర్మోపన్యాసాలు, కానీ నాకు కావాల్సింది నీ మంచి బ్రతుకు, మన స్నేహం. ఈ రోజు నుంచైనా ఈ దిక్కుమాల తాగుడు మానే. శేఖర్ బాబు, ఇప్పటికి ఎన్నోసార్లు దోపిడీ దొంగలు మా గ్రామం మీద పడి ఇష్టం వచ్చినట్లు దోచుకుపోయారు. మాకు మిగిలింది మీ దగ్గర దాచుకోగలిగింది ఈ సొమ్ము మాత్రమే. దీంతో మీరు మా గ్రామాన్ని ఏం చేస్తారో మీదే భారం బాబు. రండి బాబు, మీ దగ్గర మిగిలిందంతా వారికి ఇవ్వండి. రంగా ఎక్కడ? నాకేదో భయంగా ఉంది. నేనుండగా భయం ఎందుకు? గౌరీ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. రంగా, ఈ గ్రామస్తులు మనం ఎంతో గౌరవించి ఆదరించి అన్నం పెట్టారు. అలాంటి వాళ్ళ కడుపు కొట్టడం నీచాతి నీచం. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుని మనిషిలా మారతావనుకున్నాను, రోజు రోజుకి మరీ మృగంలా తయారవుతున్నా. సిక్కరమేరక్క, నేను ఈ అమ్మాయితో సరసాలాడడం తప్పు, నువ్వు ఆ రేఖ దోకులుకోవడం మాత్రం తప్పు కాదు. రంగా, తప్పదాగి ఇష్టం వచ్చినట్టు వాడుకో. రేఖ నేను ప్రేమించుకున్నా. మా పెళ్ళయ్యేంత వరకు రేఖ మానాన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటాను. కానీ నువ్వు చేస్తున్న పని ఏమిటి? ఒక అమాయకురాలి గుండెల్లో కాటు రగిల్చి కాటు వేయాలని చూస్తున్నావు. ఇంజనీర్, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు. నేనేమి నీ బంటోతర కాదు. నా బ్రతుకు, నా సంతోషం, నా ఇష్టం మధ్య నువ్వెవరు? నీ మంచి కోరి సలహా ఇస్తున్న మిత్రుణ్ణి. అడగని సలహాలు ఇచ్చే వాళ్ళు ఎప్పుడూ అడుక్కిపోతారు. నేనేమైపోయినా నమ్మిన స్నేహితుడిని ఎప్పుడూ మర్చిపోను. మర్యాదగా చెప్తున్నాను, నాతో రాకపోతే మనిద్దరిలో ఒక్కళ్ళే బ్రతుకుంటారు. శేఖర్ బాబు మొత్తం పోగైన సొమ్ము ఇది. మన క్షేమానికి పనికిరాని ఈ డబ్బు మనల్ని తుపాకులతో కాల్చడానికి కారణమవుతోంది. ఆ పద్ధతి మనకొద్దు. మన కష్టాలను వచ్చే తరం వాళ్ళ సుఖాలకు అంకితం చేద్దాం. అంతా మా అదృష్టం. ఇప్పుడు మన కృషికి ప్రభుత్వం కూడా ఎంతో సహాయం చేస్తుంది. ఈ శాంతి నగరాన్ని నిజమైన శాంతి నగరంగా మారుద్దాం. రంగా, ఈ డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి రాష్ట్రం కావాల్సిన పనిముట్లు కొని మిగతా డబ్బు బ్యాంకులో వేసిరా. శేఖర్ పాప రంగ కిందకి ఇసిరామా, మనమే వెళ్ళొద్దాం. సరే అలాగే. కానీ గురువా, ఇప్పటికైనా అర్థమైందా? ఇన్నాళ్ళు సెల్లమ్మ సెల్లమ్మ అంటూ తిరిగావు, ఇప్పుడు నేను చేసింది చూసావా గురువా? ఎంత అన్యాయమో! నలుగురులో నిన్ను దొంగ ఎదవ కింద కట్టేసింది. నువ్వు దొంగ ఎదవా? మా నోళ్ళు మూస్తావు, శాతం అయితే వాళ్ళ నోళ్ళు మూయి ఊళ్ళో ముందు మనం ఎంతో సులభమైపోతుంది. గురువారం మన సాయంతో కలగకపోతే ఆ శాఖలు కథకథ నుంచి బయటపడేవాడంత. ఇప్పుడు అతి వాడు కలిసి మనం నమ్మరు. మధ్య బుద్ధి తక్కువ. చిక్కర్ మెరక్క ఎవరిది బుద్ధి తక్కువ తెలుస్తాను. నువ్వు బండి తీసుకుని ఊళ్ళోకి చెప్పింది చెయ్యి. ఊళ్ళోకి అదే దగ్గర దా. ఎందుకు చెప్పండి రా శిశువులు. ఏం చెప్పమంటావు గురువా? ఇంతకాలం వెనక మా చెల్లెలు అనుకున్నావే, అందుకు చెప్పుతో కొట్టుకోవాలి. ఆమె మా గురువునే అనుమానించింది, 10 మందిలో అవమానం చేసింది. తొందరపడుతున్నారు. రేఖకు మీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. చేసింది చాలు, నువ్వేం చెప్పక్కర్లేదు. మా దారి కట్టురాదు. రంగా, నా పర్మిషన్ లేకుండా ఎవరు ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయలేదు. బెదిరిస్తున్నావా ఇంజనీర్? లేదు, మంచి స్నేహితుడుగా మందలిస్తున్నాను. నీ మందలింపులకు బెదిరిపోయే పిరికివాడు కాదు ఈ రంగా. జీవితం మీద ఆశ ఉన్నవాడు ఎవరూ నన్ను ఆపలేడు. ఆ ఆశ నాకెప్పుడూ లేదు. స్నేహమే నా ప్రాణం. నాతో పాటు నిన్ను తీసుకునే ఊళ్ళోకి పెడతాను. ఆ నిర్ణయానికి తిరుగులేదు. అడుగు ముందుకు వేసావా ఏ కాలుస్తావా? ఇప్పుడు మీ ప్రాణాలు నా చేతుల్లో ఉంది, కానీ మిమ్మల్ని నేను చంపను. మీరు నాకు కావాలి. నేను మీకు అక్కర్లేదనుకుంటే నన్ను చంపండి. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్, సత్యదాకా ఫ్రెండ్స్. రెండో శిశువులు, అంతేకాదు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ ఎందుకు వెళ్ళారో తెలుసు. గ్రామస్తులు ఇచ్చిన డబ్బు నేను రంగాకి ఇచ్చాను. అప్పుడు నువ్వు అడ్డు వచ్చి మన ఇద్దరం పెడదామని రంగా దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకున్నావు, గుర్తుందా? అడ్డు మన మధ్య లేదు, కానీ వాళ్ళకి మనకి మధ్యన వచ్చింది. వాళ్ళ మీద నీకు నమ్మకం లేక ఆ మాట అన్నావని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళ మీద మనకెందుకు నమ్మకం ఉండదు? వాళ్ళు నా సొంత అన్న లాంటి వాళ్ళు. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ నీ మాట వాళ్ళని కత్తిలా కోసింది. ఇందులో వాళ్ళ తప్పే ఉంది. అవును సార్, తప్పంతా నాదే. ఎవరితోనూ స్నేహం చేయకూడదురా. ఈ స్నేహితులంతా బూటగారు. చిక్కరమే రక్క. శేఖర్ నమ్ముకున్నాను, కానీ వాడే ఎదురు దెబ్బ కొట్టాడు. ఈ పాడు గొడవంతా ఆ రేఖ మూలకంగా వచ్చింది గురు. ఆ మాట మరోసారంటే పేక నలుగురేస్తాను. రేఖ నా చెల్లెలురా. మాకు మాత్రం చెల్లు కదేంటి గురు. గురు గురు రేఖమ్మ వెళ్ళిపోతున్నట్టుంది. చెల్లెమ్మా ఆగో. రేఖ ఎక్కడికి? ఎక్కడికైతే నీకెందుకు చెప్పాలి? అసలు అడగటానికి నువ్వెవ్వరు? నీ అన్నయ్యను. అన్నయ్య అన్నయ్య అంటూ నాకెవ్వరూ లేరు. రేఖ ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, నిన్ను నా సొంత చెల్లెలుగా చూసుకుంటున్నాను. అదే నిజమైతే శేఖర్ తండ్రి దెబ్బలేడం, ఎందుకు వెళ్ళిపోయావు? అదంతా ఏదో ఒళ్ళు తెలియని ఆవేశంలో జరిగిపోయిందమ్మా. అక్కడ శేఖర్ నేనే కారణమని చెప్పాడు. నా మాటలకే నీ కోపం వచ్చిందట. నా మూలంగానే మీరంతా విడిపోయారట. అందుకే నేను విడిపోతున్నాను. అప్పుడైనా మీరంతా కలిసి ఉంటారు. నా వల్ల ఈ గ్రామ నాశనం కావటం నాకు ఇష్టం లేదు. నేనెప్పుడు దురదృష్టవంతురాలే. చెల్లెమ్మా ఇంకెప్పుడు అలాంటి మాట అనకం. నేను చేసిన తప్పే, నా తప్పు క్షమించమ్మా, క్షమించు. అన్నయ్య అయితే నువ్వు మాతో పాటు కలిసి ఉంటావా? తప్పకుండా. ఈ రోజు నుంచి నీ మాట జవదాటనమ్మా. అన్నయ్య చెల్లెమ్మ, చిన్నప్పటి నుంచి నాకు నీలాంటి చెల్లెమ్మే ఉండి ఉంటే నా బ్రతికి ఇలా బండరాయి ఉండేది కాదు. అన్నయ్య పదమ్మా. శేఖర్ ఎవరొచ్చారో చూడు. రంగా, నేను రౌడీ రంగడిగా రాలేదు. ఈ చెల్లికి అన్నగా వచ్చాను, నీ మాటకు మాటగా వచ్చాను. రంగా శేఖర్ బాబు. రంగా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇక గ్రామ సేవే మన లక్ష్యం. అదే నా లక్ష్యం. చిన్న పట్రా జయగంట. మనమందరం కలిసికట్టుగా ధైర్యంగా నిలబడ్డనాడు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. అశక్తుల్లా పారిపోయే రోజులు వెళ్లిపోయాయి. అందరూ కలిసి ధైర్యంగా కత్తులు కర్రలు పట్టుకుని వాళ్ళని ఎదిరించాలి. ఆ దొంగలకు తిరుగులేని గుణపాఠం నేర్పాలి. అలా కాదు, ఇక్కడి నుంచి సూటిగా అమంతం చూడు. ఇప్పుడు కాల్చు. చిక్కర మేరక్క. ఆ దొంగనాయన వచ్చి ఈ కత్తితో ఇలా పొడిచాడు అనుకో, ఎలా తప్పించుకుంటాడు తెలీదు. పడతా కదా పడగా. రేపు దొంగలు మన ఊరికి కత్తులు కటార్లతో వచ్చి మీద పడతారు. మనల్ని ఇలా ఇలా లాగి హింసలు పెడతారు. అయినా అప్పుడు మీరంతా ఏం చేస్తారు? మాకేం తెలుసు? ఓడిపించుకున్నా తెలియదా? తెలియకపోబట్టారా మనమంతా ఇలా ఉన్నాం. వాడు రాగానే నాయన మనమంతా ఏం చేయాలంటే దుమ్ము రేకొట్టాలి. నువ్వే దొంగనుకో, మీద పడు, ఏం చేయాలో చెప్తా. నేనే దొంగనుకో, పోలిని ఎమ్మగడ తాగకుండా రేపు కొట్టేవరా. ఉక్కు పాలతో సహా బయటకు వచ్చేసే. అబ్బో అబ్బో, ఈ తుపాకుతో నన్ను కూడా చూపెడతాను. అర్థమైందా? చిన్న ఇటు ఉన్నా నిన్నే కదులు. ఎటు గుడి కొట్టుకు గురువా. నీ కూడా నా కూడా ఇద్దరి కుడి ఒకటే రా బోడి. సిక్కర్ మేరక్క కదలా. ఏమిటి బాబు కొలతలవి తీస్తున్నారు మనం నీటి కోసం కొండవతలకు వెళ్ళకుండా ఆ తవ్వుతున్న కాలవ ద్వారా నీటిని మళ్ళించామంటే గ్రామస్తులందరికీ సౌకర్యంగా ఉంటుంది అప్పుడు ఆ దొంగలు ఇంకా రెచ్చిపోయి మన గ్రామాన్ని సర్వనాశనం చేస్తారేమో మరేం భయం లేదు దెబ్బకు దెబ్బ తీస్తాం మన పొలాలకి గ్రామానికి సరిపడ్డ నీరు సాధించగలిగామంటే సగం నెగ్గామన్నమాట ఇలాంటి మంచి వాళ్ళు తలుచుకుంటే వచ్చేవి ఎప్పుడూ మంచి రోజులే బాబు Very beautiful piece. Really, you like it? Sure. Understand? Very great work. Pure gold. Very, very world. Sure, sure. Sure, sure. Vigraham, Shantinagar temple lo. Idi kevalam namuna matram. It's only replica. Understand? Oh, yes. What is yes and understand? Yes. Yes, understand your work. What understand? What about the amount? How much? 10 lakhs. 10 lakhs. Advance. 2 lakhs. It's done. Ah, done, done. Come on, money, come on, money, come on. Come on. Okay. The deal is over. Okay. Thank you very much. Okay. Thank you very much. Thank you. Sir, उत्तरम बच्ची. लेंगे सादा भाई. शांतिनगर 5, 5th August 76. श्री 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 जमींदार कनकाराव गारी की पंतुल नमस्कारमुलु. मीरु पंपिन ग्रामं सेवकुलु यंतो यंतो मंचिवारु. మా గ్రామం కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు నీళ్ల ఇబ్బంది కూడా లేకుండా చేయడానికి కాలవను మళ్ళిస్తున్నారు గ్రామం గ్రామంలో ప్రతి మనిషి మీ గ్రామ సేవకులకి చేతులెత్తి నమస్కారాలు మా నమస్కారాలు చేస్తున్నారు వాళ్ళు నిజంగా మా కోసం వచ్చినదే దేవతలే ఇట్లు మీ దంపతులు మీ ఈ విషయాలేంటి శాంతినగర్ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాం మేము ఆ గ్రామానికి వెళ్ళలేదు సార్ మేము వెళ్తున్న రైలు దారిలో యాక్సిడెంట్ జరిగింది కాళ్ళు చేతులు విరిగాయి నిన్న ఆసుపత్రి నుంచి మమ్మల్ని విడుదల చేశారు సార్ వాట్ అయితే వాళ్ళెవరు రంగా కొంచెం ఇటు పక్క ఇటా అక్కడే ఓకే రంగా దూరంగా వెళ్ళు పడితే పాతాళమే దూరంగా వెళ్ళు కష్టం చెయ్యనిదే ఎవరి డొక్కలు నిండవురా కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండి పోగునురా రెక్కల కష్టం చెయ్యనిదే ఎవరి డొక్కలు నిండవురా కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండి పోగునురా అందరి రక్తం ఒకటేరా పేదయవడురా పెద్దయవడురా అందరి రక్తం ఒకటేరా సాగు పుట్టుకకు లేని తేడాలు బ్రతికేటప్పుడు ఎందుకురా బ్రతికేటప్పుడు ఎందుకురా పెద్దల కష్టం చెయ్యనిదే ఎవరి డొక్కలు నిల్దవురా కండలు పిండి మన కండలు పిండి పని చేస్తే కొండలు పిండై పోవునురా గ్రామ సేవకుడు జమీందార్ అంటే తమరేనన్నమాట. నిన్నెక్కడో చూసినట్టుంది. రైల్వే స్టేషన్ నా పర్సు కొట్టేసింది నువ్వేనన్నమాట. చిత్తం రేఖ, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అన్నమాట. శేఖర్, మీ ఇద్దరితో 2 నిమిషాలు మాట్లాడాలి. ఎన్ని నిమిషాలైనా మాకేం అభ్యంతరం లేదు. ప్లీజ్ కమాండ్. సిక్కర్ మేరక్క, ఎవరు ఈ గుంటనక్క? గుంటనక్క కాదు గురు, కొంత కాకి. రేఖ, నువ్వు ఇక్కడ ఉన్నావని మీ నాన్నగారికి తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిస్తే? తెలిసినా నాకు భయం లేదు. నువ్వైతే అంత తేలిగ్గా అనగలిగావు, కానీ నిన్ను ప్రేమించిన శేఖర్ అనలేదు. కారణం, అతను పోలీసుల కళ్లల్లో దుమ్ముగొట్టి కటకటాల్లోంచి బయటపడ్డాడు. జైలు పక్షి, లోకం దృష్టిలో నేరస్తుడు. నేనొక్క మాట కాకితో కబురంపితే మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానం తప్పు. ఏమంటావు శేఖర్? నిస్సందేహంగా అవును అంటాను. అయినా నన్ను జైలుకు పంపించాలన్న కోరిక తమకెందుకు కలిగిందో? ఎందుక? ఇన్నాళ్ళు నేను వేసుకున్న ప్లాన్ అంతా తల్లకిందులు చేసినందుకు. ప్లానా? అవును. మంచి మాటలతో ఈ గ్రామస్తుల్ని ఊరి నుంచి ఖాళీ చేయించమని నలుగురిని పంపించారు. వాళ్ల బదులు మీరొచ్చారు. వచ్చి ఏం చేశారు? జన్మ జన్మలకి వాళ్ళు ఇక్కడి నుంచి కదలకుండా చేశారు. ఊళ్ళో వాళ్ళందరినీ ఖాళీ చేయించి దిక్కులేని ఈ పల్లెటూరుని మీరేం చేసుకుంటారు? అదంతా నీకు అనవసరం. ఈ గ్రామంలో అంగుళం అంగుళం నాకు దక్కాలి. అలా జరగాలంటే మీరు నాతో చేతులు కలపాలి, లేదా జైలుకు వెళ్ళాలి. దానికి మాకు సంబంధం ఏంటి? అక్కడే ఉంది కీలకం. నేను విన్న వార్తలను బట్టి, ప్రత్యక్షంగా నేను చూసిన దాన్ని బట్టి, ఈ గ్రామస్తులంతా మీ చెప్పు చేతల్లో ఉన్నారు. మీరు చెప్పిందే వాళ్లకు వేదం. కనుక వాళ్ళని ఎలాగైనా ఒప్పించి ఈ నేలంతా నాకు అమ్మేట్ చేయాలి. లేదా అంత మాట ఎందుకు లేండి, మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. అవును రేఖ, ఆయన లాభం ఆయన చూసుకుంటున్నాడు, మన బ్రతుకు మనం చూసుకుంటున్నాం. ఇందులో తప్పే ఉంది? వండర్ఫుల్. తెలివంటే అలా ఉండాలి. శేఖర్, కానీ ఒక షరతు, మీరు కూడా మేము చెప్పినట్లు వినాలి. కోరినంత డబ్బు ఇవ్వాలి. ఎన్ని లక్షలైనా ఇస్తాం. అయితే ఈ ఊరు మీదే. రేపే అందరినీ ఒప్పిస్తాను. వెరీ గుడ్. ఈ వ్యాపారంలో కొంత కమిషన్ కూడా నీకు ఇస్తాను. ఓకే? ఓకే, వస్తాను రేఖ. నమస్తే. నమస్తే. నమస్తే శేఖర్ బాబు. ఎవడికి నమస్తే గారు? నన్ను జైలుకు పంపినవాడు శేఖర్ మేరక్క. ఆ మాట ముందే ఎందుకు చెప్పలేదు? తీసుకురా నాకు అస్తే రంగా. ఆ మాట విని వాడి పేగులు తెంపి మెల్లో వేసుకున్నాకే నీ మాట. నువ్వు అతని మీద కేక్ చేసుకోవడానికి వీల్లేదు. శేఖర్, ఏంటిదంతా? ఎందుకు ఇలా మారిపోయావు? ఆ నీటిని చూసి భయపడుతున్నావా? భయం అనే మాట నా జీవితంలో లేదు రేఖ. తెలిసిపోరాది, వాడిని చిత్తు చేయడానికి ఏదో ఎత్తేసినావు అన్నమాట. అవును చిన్న. అయితే ఈ దెబ్బతో వాడి తల కాలం తప్పే, చేతులు పల్లెకి ఉబ్బిపోతున్నాయి. ఏమిటిది? కొంప ముంచేశారు, చెప్పులేసుకొచ్చారు. మీరేదో వాళ్ళను ఉద్ధరించడానికి కష్టపడి వస్తున్నారని చెప్పాను. ఇక్కడ అందరూ పేదవాళ్ళు, ఎవరికి చెప్పులుండవు. మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. చూసాను చెప్పులు. అబ్బా, ఒంటి మీద బంగారం ఉండకూడదు. ఎవరిని జాగ్రత్త చేస్తాను? అవునవును. రండి రండి రండి. ఇన్నా ఒకటి నీది, ఒకటి నాది. ఏమైంది ఏమైంది? ముళ్ళు ముళ్ళు ముళ్ళు. వచ్చేసింది ముళ్ళు. వేధవన ఎత్తురు కాస్త పోతే మీకేం లెక్క? అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. పదండి పదండి పదండి. మీ అందరికీ మా నమస్కారాలు. మన జమీందారు కనకారావు గారు మీకందరికీ ఎంత సేవ చేశారో మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఇంకా సేవ చేయాలనే సదుద్దేశంతో జేబులో డబ్బులు వేసుకుని మరీ వచ్చారు. వారి కాళ్ళలో ఎంత రక్తం కారుతుందో చూడండి. ఇదంతా మీకోసమే. కొట్టండి చప్పట్లు. చూసారా వాళ్ళందరికీ మీరంటే ఎంత అభిమానం? అవునవును. మీరంతా ఈ పాత గుడిసెల్లో కష్టపడుతూ ఉండటం స్వయంగా చూసిన జమీందారు గారి గుండె కరిగిపోయింది. మనకెవరికి కనపడకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. తాను నష్టపోయినా ఈ స్థలం అంతా తానే కొనుక్కుని ఆ పక్కన మీ అందరికీ గోడలు కట్టిస్తారు, డాబాలు కట్టిద్దామనుకుంటున్నారు. శేఖర్ మేరక్క కనకారావుకి జై. బేరాల సంగతి మాట్లాడండి. బేరాలు ఇక్కడ మాట్లాడితే కుదరవండి. ఇంటింటికి వెళ్ళి మీరు స్వయంగా అడగాలి. రండి. కనకారావు గారికి స్వాగతం, సుస్వాగతం. భీమరాజు ఈ భీమరాజుకి ఇక్కడ 500 గజాలు ఉంది. చాలా సంతోషం. ఈ బిడ్డను ఎత్తుకోండి. ఎంత బాగున్నాడు అబ్బాయి. అవునవును. ముద్దు పెట్టుకోండి. పెట్టండి. వాళ్ళు దేవుడు ఒకటే భావన అయిపోయారు. ఆ చెప్తానే అడ్వాన్స్ ఇచ్చేయండి. పదండి. కాళ్ళతో చచ్చిపోతున్నాం. మీకు కాలు కావాలా, స్థలం కావాలా? స్థలమే. రండి. వీరు పరకయ్య గారు. ఓహో ఓహో కాదు, కాలు తీసి మాట్లాడండి. అబ్బా, ఆహా ఆహా కాదు, దండం పెట్టి మరి పలకరిస్తుంది. నమస్కారాలు పరకయ్య గారు. ఏంటి అదంటే? మన ఊరి మంచి కోసం నీ స్థలాన్ని జమీందారు గారు కొంటారట. 10,000 ఇస్తారట. 10,000? ఇది 100 గజాలు కూడా. అప్పు ఇది ఊరు కాయు పట్టు. ఈ స్థలం కొంటాను కానీ మీకు కలిసి రాదు. సరే, గుడ్ గుడ్. అయితే 4,000 అడ్వాన్స్ ఇవ్వండి. 4,000 అప్పుడే? అప్పుండి ఇవ్వండి. సరే, ఏం చేస్తాం. ఇదిగోండి పరకయ్య గారు, మరి సంతకాలు రేపు పెట్టిస్తాను. ఆ పూచి నాది. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మనం. అదండి రండి. గంగమ్మ, ఏం చేస్తున్నావు? ఎవరొచ్చారో చూడు. ఎవరమ్మా? జమీందారు గారు స్వయంగా నిన్ను చూడటానికి వచ్చారు. కష్టపడి వచ్చారు. పన్నీరు కలిపిన పేడ. స్థలం సంగతి అడగండి. మంగమ్మ, ఈ స్థలం జమీందారు గారు కొంటారట. కోరినంత డబ్బిస్తారు. అబ్బా, భయానే ఇవ్వండి. 2,000. ఇదిగో అమ్మా. జమీందారు గారు ఎంత మంచివారు. కాళ్ళన్నీ పుల్లైపోయాయి, ఒళ్ళంతా హూనమైపోయింది. పల్లెటూరు వీధుల్లో తిరగటంటే ఏమనుకున్నావు? సిటీలో పంకా కింద కూకున్నట్టు అనుకున్నావా? ఏటైతేనే నక్కం తొక్కొచ్చావు, గ్రామానంతా కాజేయబోతున్నావు. అందుకేగా ఇన్ని పాటలు భరించాను. అబ్బా సింగా, రేపు ఆ సంతకాలు అయిపోగానే ఆ శేఖర్ గారి బతుకు కూడా అంతమైపోవాలి. ఆడు మాకు స్పెషల్ శత్రువు. వాడిని వాడి మనుషుల్ని జామపళ్ళ కింద కొరికేస్తాను. సింగా, రేఖను మాత్రం ఏమీ చెయ్యొద్దు, ఆమె నా కాబోయకూడదు. అది సరే జమీందార్, మరి నా వాటా ఎప్పుడు ఇస్తావు? అప్పుడే నీ వాటా దాకా ఎక్కడొచ్చిందిరా సింగా. ముందు ఆ గ్రామాన్ని ఆక్రమించుకోవాలి, ఆ నేల కిందున్న రాగ్గన్లన్నీ తవ్వాలి, ఆ రాగిని బయటికి లాగాలి. ఇదే ఆ ప్లాన్. ఈ దోపిడి దొంగలు బీడి మనుషులేనన్నమాట. రాఖ, నేను జమీందార్తో మాట్లాడాలి, ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళు. అట్టాగే ద్వారా జమీందార్. శేఖర్, ఈ చుట్టుపక్కల గ్రామాలని పీడిస్తున్న రాక్షసుల్లో వీడొకడు. వీడిని మాకు పట్టించి చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ సార్, మళ్ళీ కలుస్తాను. ఓకే. హలో హలో, ఎస్ఐ గారా? చక్రవర్తిని మాట్లాడుతున్నానండి. మా అమ్మాయి ఆసుకి ఏమైనా తెలిసిందా అండి? వింటున్నావుగా మేళతాళాలు. మన ప్లాన్ అంతా బ్రహ్మాండంగా పనిచేసింది. ఆ శేఖర్ చెప్పినట్టు గ్రామస్తులంతా బయలుదేరారు. వాళ్ళు మన దగ్గరికే వస్తున్నారు. రాగానే పట్టాల మీద సంతకాలు తీసుకుంటారు. అప్పుడు ఈ గ్రామంలోని సంపద మన సొత్తు అయిపోతుంది. మరి ఆ వేణుగోపాల స్వామి విగ్రహమాట ఏంటి? ముందు ఆ గొడవంతా సర్దుమణిగాక ఆ పని చూద్దాం. బేరం కూడా సెటిల్ అయిపోయింది. మరి అందులో నా కమిషన్? సింగా, నువ్వు బొత్తిగా డబ్బు మనిషి అయిపోయావు. ఆ డబ్బుకేగా జమీందార్ నువ్వైనా నేనైనా కక్కుర్తి. ముందు ఆ శేఖర్ గారిని, శేఖర్ గారి గ్యాంగ్ ని నాశనం చేయి. ఆ తర్వాత దాని సంగతి. అదిగో వాళ్ళు వచ్చేసి, నేను వెళ్ళి దర్శనం ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉంటా. మహాజనులకు నా నమస్కారాలు. దోపిడీ దొంగలతో చేతులు కలిపిన తగులుబాజీ అతను సగమురా కనకారావు. మంచి చేస్తున్నట్టు నటించి ఈ గ్రామాన్ని ముంచేద్దామని చూస్తున్నావా? రే సునకారావు, ఈ నేల కిందున్న రాగంతా కాజేయాలని చూస్తున్నావా? కత్తిరించేస్తాను. రాగే నీకెలా తెలుసు? నేనే చెప్పాను, నీ దొంగెత్తులన్నీ నాకు తెలుసు. ఈ గ్రామస్తులను మోసం చేసి అబద్ధాలాడి వీళ్ళ స్థలాలు ఇళ్ళు ఆక్రమించుకుని ఇక్కడ దొరికే రాగితో కోట్లు సంపాదించాలని చూస్తున్నావు. నీలాంటి ప్రజాద్రోహులు నశించి తీరాలి. శిశువులు తరువాత కార్యక్రమం నున్నగా గుండు కొరిగించాలి, గాడిద మీద ఎక్కించాలి, అందంగా సున్నబొట్లు పెట్టాలి, ఊరంతా ఊరేగించాలి. ఇప్పుడు మనం వాడికి చెప్పిన గుణపాఠం చాలు. దౌర్జన్యం మన ధ్యేయం కాకూడదు. ఇదంతా శేఖర్ గారి పన్నాగనే. వాడు నన్ను నమ్మించి మోసం చేశాడు. సింగ, నీ దండుతో ఈ గ్రామం మీద దండెత్తు. శేఖర్ గారిని, వాడి మనుషుల్ని కాళ్ళు చేతులు వెరగొట్టిన కాళ్ళ ముందు పడే. మరి ఆ ఊళ్ళో నాయన అడ్డొస్తే నరికి ముక్కలు ముక్కలు చేయి. ఈ గ్రామాన్ని కాల్చి మర్చి శభాష్. మాట అంటది జమీందార్. ఇక చూసుకున్న తడాహ. ఇన్స్పెక్టర్ గారు, ఆ కనకారావు బందిపోటు దొంగలతో చేయి కలిపి ఈ గ్రామాన్ని, గ్రామస్తుల్ని సర్వనాశనం చేయబోతున్నాడు. సింగన్న తన దండుతో ఏ క్షణంలోనైనా ఈ ఊరు మీద పడచ్చు. మీరు వెంటనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యు ఆర్ రైట్. కానీ ఇది దోపిడీ దొంగల కోసం కొత్తగా పెట్టిన పోలీస్ స్టేషన్. ఇంకా టెలిఫోన్ రాలేదు కాబట్టి నేనే స్వయంగా వెళ్లి ఐజీ గారికి అన్ని విషయాలు మనవి చేసి స్పెషల్ పోలీసు బలగాన్ని వెంట పెట్టుకుని వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఈ లోపల దండు వచ్చి గ్రామం మీద పడితే సిక్కర్ మేరక్క ఆ దొంగరాయలు రాని దుమ్ము దులిపేస్తాను. మీరు వెంటనే బయలుదేరండి ఇన్స్పెక్టర్. ఈలోగా ఇక్కడ ఏ అనర్థము జరగకుండా ఈ గ్రామాన్ని కాపాడే బాధ్యత మాది. వెరీ గుడ్. ఈ దొంగల దోపిడీ ఈ నాటితో బంద్. అన్ని రెడీగా ఉన్నాయా? ఇక్కడ కారపొడి సున్నం అన్ని రెడీగా ఉన్నాయా? ఎత్తండి ఎత్తండి, మీరు అద్దండి, తొందరగా వెళ్ళండి. సింగ, నీ దోపిడీలు దౌర్జన్యాలు ఇక సాగవు. తల తీసేవాళ్లే కానీ తల వంచేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మర్యాదగా వచ్చిందారనే వెళ్ళి. ఈ గ్రామానికి నూకలు తెల్లంటే నీ వాళ్ళే. నువ్వు నీ వాళ్ళు వచ్చారు, ఇలా బతుకులిట్ట చేశారు. ఎనుకోండి నా మాట, నా బాటకు అడ్డు వచ్చారా కోడి పెట్టలు కాల్చినట్టు కాల్చేస్తాను. చంపడమే గాని క్షమించడం ఎరగడు ఈ సింగడు. మీ మీద నాకేం కోపం లేదు, వీళ్ళ మీదే నా కోపం. వీళ్ళు నా మనుషుల్ని కొట్టారు, జైల్లో పెట్టించారు. నాకు కావాల్సింది వీళ్ళు. మర్యాదగా వీళ్ళని లొంగిపోమని మీరు చెప్పండి. అందరి తరఫున నేను చెబుతున్నాను సింగ, మా కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు వీళ్ళని తీసుకెళ్లలేవు. మా రక్తం ధారవచ్చేనే వీళ్ళని రక్షించుకుంటాం. అయితే మీకు చాలా గతి. అయినా పర్వాలేదు, వీళ్ళ కోసం మా ప్రాణాలు కూడా సిద్ధంగా ఉన్నాం. అట్టగా అయితే అనుభవించండి, కాల్చండి, ఆగండి. నేను లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం బాబు. అలా సరైన వీల్లేదు. నా నిశ్చయానికి తిరుగులేదు. మా ఐదుగురు కోసం ఈ గ్రామం అంతా నాశనం కావడానికి వీల్లేదు. సింగ, ఈ మాట ప్రకారం మేమంతా లొంగిపోతున్నాం. కానీ ఒక షరతు, ఈ ఊళ్ళో ఉన్న ఆడవాళ్లపైన పిల్లలపైన నువ్వు చేయి చేసుకోవడానికి వీల్లేదు. సింగన్న మాట అంటే మాటే, కానీ రేఖ మాత్రం ఇక్కడే ఉండాలి. సరే గౌరీ, ఆడవాళ్ళని పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళు. పదండి అందరూ రండి. నీ ఐదుగురు కిందికి దిగిరండి. ఏమైంది? ఏమైంది రేఖ? నీ కుప్పిగంతులు నాకు తెరబు ఇస్తారా? ఒరే సింగ, వీళ్ళ కళ్ళెడితే అమ్మాయిని అవమానం చెయ్యి. సింగ, నీ రక్తం కళ్ళ చూస్తాను. చూడండి मेरे प्यार दर्द को रे रारा काबलिंचकोरा दग्गर को रारा తో చేయగలపడమే కాకుండా వేణుగోపాలస్వామి విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించిన పాపాత్ముడు సార్. ఇన్స్పెక్టర్, ఈ దుర్మార్గుని అరెస్ట్ చేయండి. ఎస్ సార్. సార్, నన్ను కూడా అరెస్ట్ చేయండి. జైల్లోంచి పారిపోయిన ఖైదీని. మిగతా ముగ్గురు ఎక్కడ? ఇక్కడే ఉన్నారు. ఇతన్ని వాళ్ళతో పాటు అరెస్ట్ చేయండి. ఎస్ సార్. వీళ్ళని అరెస్ట్ చేయండి. రక్క అమాయక ప్రజలను పీడిస్తావా? నా చెల్లిని మీరే చేసుకుంటావా? చెల్లెమ్మా, పగ తెచ్చుకున్నాను. చెల్లెమ్మా, నిన్న అవమానించబోయి ఆ దైవం రక్షణ తెచ్చాను. रेख नुव्विकड़ुन्नावनि कनकाराव रासिन उत्तरं वल्ल तेलिसिंदि वेंटने बयलुदेरि वच्चानु दीनिंतटिकी कारणं आ कनकारावे मुंदु रंडि డాడీ శేఖర్ శేఖర్ డాడీ శేఖర్ నిర్దోషిని ఇప్పుడని చెప్పండి దయచేసి నన్ను విడిపించండి కోర్టులో నేను ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చే వస్తున్నానమ్మా ఇదంతా నేను కనకారావని నమ్మడం వల్ల వచ్చినాను శేఖర్ తప్పకుండా విడుదల అవుతాడు శేఖర్ నన్ను మన్నించు బాబు మన్నించవలసింది పెద్దలు అర్థించవలసింది మా బోటి వాళ్ళు మాస్టర్ క్షమిస్తారు కదా ఎంత మాట బాబు మీ అందరి కోసం విజయ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం మమ్మల్ని మా గ్రామాన్ని మరిచిపోకండి చిన్న మన గురువు ఏడుస్తున్నాడు రా ఆయన కూడా మనలాగా మనిషే కదరా గౌరీ విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చిన నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది త్వరలోనే కలుసుకుంటాం